అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావ్? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891010. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 15వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఉందని, ఆయన 15వ తారీఖు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విశాఖపట్నం చేరుకుంటారని, 16వ తేదీన ఆయన జనవాణి పేరిట పేదవారు అర్హులైన వారు వివిధ పథకాలకు అర్హులై ఉండి వేరువేరు కారణాల వల్ల పథకాలు పొందలేకపోయినా వారికి జనవాణి కార్యక్రమం పేరిట వారి వద్ద దరఖాస్తులు తీసుకుని వాటి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వారికి ఆ పథకాలు లభించే విధంగా ఈ జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి, 3 రాజధానుల పేరిట విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని వైకాపా నాయకులు చేస్తున్న ప్రచారం, అలాగే ఈ రాజధాని ఏర్పాటు చేయడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదని, అందుకే 15వ తారీఖున మహాగర్జన ఉండడం వలన అదే విఫలం చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వస్తున్నారని వైకాపా నాయకులు చేసిన ప్రచారాన్ని సందీప్ దుయ్యబడ్డారు. చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా భీమి నియోజకవర్గం తరఫున, జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పత్రికా సమావేశం పెడతానికి ముఖ్య కారణం ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఉత్తరాంధ్ర పర్యటన మీద అనేక పుకార్లు, అదేవిధంగా అనేక హెచ్చరికలు, అనేక బెదిరింపులు ఇద్దామని ప్రయత్నం చేస్తున్న వైసీపీ నాయకులకి జవాబుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ 15, 16, 17 జనసేన మన విశాఖపట్నం ఇచ్చేస్తున్నాను, జనవాణి కార్యక్రమం పెట్టుకుంటాం, ఆ తర్వాత జనసేన పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహించుకుంటాం అన్నప్పుడు మా పార్టీకి సంబంధించిన సంగతి, మా పార్టీ కార్యక్రమం అది. గత కొన్ని నెలలుగా ప్రతి వివిధ జిల్లాల్లో ఈ జనవాణి కార్యక్రమం పెట్టుకుంటూ వచ్చాను తప్ప ఆఖరికి ఇప్పుడు వీడు చెప్తున్న ఈ జేఏసీ ఫామ్ అవ్వక ముందు నుంచి కూడా జనవాణి కార్యక్రమాలే నడుస్తుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈరోజు ఈ విశాఖ గర్జన ఏదైతే పెట్టారో ఆ విశాఖ గర్జనకి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఈ విశాఖ యాత్రకి ఎటువంటి పోటీ కానీ ఎటువంటి సంబంధం కానీ లేదు. ఇది కేవలం జనసేన పార్టీ ఈవెంట్గా మేము ఎప్పుడు పెట్టుకుంటుంది. కానీ మరి ఈ మన భీమిలి నియోజకవర్గ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అవంతి గారు మాట్లాడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసుకోవాలి, ఆపుకోవాలి. అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి మంత్రి ఆయన ఏం మాట్లాడతాడంటే మేము పవన్ కళ్యాణ్ గారిని జనవాణిలో వచ్చి నిలదీస్తాం. ఏం నిలదీస్తాడండి? మేము ఒకటే కోరుకున్నాం, గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తిని మేము సాదరంగా జనవాణి కార్యక్రమానికి స్వాగతిస్తున్నాం. కాకపోతే ఒక చిన్న షరత్ ఏంటంటే మేము మన రాష్ట్ర మా తోబుట్టువుని కానీ మహిళలు కానీ గౌరవించిన సంస్కృతి మాకుంది. ఆయన ఒక మంత్రిగా ఉంటూ, ఒక చేతగాని దద్దమ్మగా ఉంటూ, మరి ఆయన ఐటీ మంత్రి అయినాక ఇన్ఫోసిస్ అని చెప్పన్నారు. ఎక్కడ మొదలైందండి ఇన్ఫోసిస్? కొత్తగా ఇన్ఫోసిస్లోకి ఉత్తరాంధ్ర ప్రజల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఇంకా పైగా చెప్పాలంటే బోర్డు తిప్పేసిన కంపెనీలు ఎక్కువైపోయినాయి ఆయన మంత్రి అయినాక. అదేవిధంగా ఇండస్ట్రీ సేఫ్టీ అని చెప్పిన ఒక ఆడిట్ కూడా పెట్టలేదు మంత్రి. ఎన్ని ఇండస్ట్రీస్లో ఇండస్ట్రీల మీకు బ్లాస్ట్ లేని అంటే ఆయన మంత్రి అయినాక కనీసం ఒక్కటైనా ఒకటంటే పరిశీలించాడా? లేదు. మాకొకటే, పవన్ కళ్యాణ్ గారంట డబ్బాలో పెరుగనంది అంటాడు, ఆ డబ్బాలో డబ్బులు పెట్టుకుని వెళ్తాడని చెప్పి మాట్లాడాను మాకు తిత్తి గుడివాడ అమర్నాథ్ గారు. మాకు ఒకటే అడగాలనిపిస్తుంది మనసులో, నీ అమ్మ మొగుడేమన్నా డబ్బులు ఇస్తుంటే చూశాడని అడగాలనిపిస్తుంది. కానీ తప్పది, ఎందుకంటే వారి తండ్రి గారు అందరికీ కూడా ఉత్తరాంధ్రకి మహానుభావుడు, గొప్ప నాయకుడు గుడివాడ గున్నార్దరావు గారు. ఆయన అడ్డొస్తున్నారు, ఆయన చూస్తే మేము చేతులెత్తి నమస్కరించాలని చెప్పి అనిపిస్తుంది తప్ప మా నోట్ల నుంచి ఒక తప్పుడు మాట కూడా రాదు. కానీ వాళ్ళ అబ్బాయి, ఆయన వంశాన్ని, ఆయన పేరుని తీసుకుని ముందుకు వెళ్తున్న గురునాథ్ అమర్నాథ్ అనే వ్యక్తి, సార్ మరి గురునాథరావు గారు ఏ లోకంలో ఉన్నారో తెలియదు, మీ పాదానికి నమస్కరిస్తూ మేము విశాఖ ప్రజలను కానీ ఉత్తరాంధ్ర ప్రజలను కానీ గౌరవించే పార్టీ జనసేన పార్టీ. తప్పకుండా మేము ఉత్తరాంధ్ర కానీ విశాఖ కానీ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ మరి స్టీల్ ప్లాంట్ గురించి ఈ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయలేదు, విశాఖ రైల్వే జోన్ గురించి ఎందుకు రాజీనామా చేయలేదు, గంజాయి విచ్చలవిడిగా అమ్ముడుతున్నారు కదా మరి దానిలో మీకు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు ఉత్తరాంధ్రలో మత్స్యకారులు ఎందుకు మీరు వదిలేస్తున్నారు? నిన్న కాక మొన్న మన రిషికొండలో ఒక కుర్రవాడు మన మత్స్యకార సోదరుడు లైఫ్ గార్డ్గా పనిచేసే వ్యక్తి ఆ టూరిజం సంబంధించిన బోటు తగిలి చనిపోతే ఈ రోజుకి పరిహారం ఎందుకు ఇప్పించలేకపోయారు? ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళబోతున్నాయి, ప్రజలు రాబోతున్నారు. కాబట్టి
మన పత్రికా సోదరుల తరపున మిత్రుల నేను కోరేది ఏంటంటే దయచేసి 16వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి జనవాణి కార్యక్రమం సామాన్యుల దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకునే విధంగా అర్జీలు స్వీకరిస్తున్నారని చెప్పి అందరూ ఆహ్వానించిన విషయాన్ని మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భీమిలిలో ఉన్న అనేక భూ కబ్జాల గురించి, దొంగతనాల గురించి, దోపిడీల గురించి ఇక్కడ ఎవరెవరైతే మాట్లాడుతున్నారో, ఎవరెవరైతే ప్రెస్ మీట్ చూసి మాట్లాడబోతున్నారో ప్రతి ఒక్కళ్ళ చరిత్ర గురించి మేము మాట్లాడగలం. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, మీరు నిజంగా విమర్శించాలనుకుంటే కనుక పాలసీ పరంగా విమర్శించండి. మీకు ఆ చదువు ఇంగిత జ్ఞానం లేవు అంటే తిరిగి మేము కూడా ఆ విధంగానే సమాధానం ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీ పత్రికా లేఖకుల సోదరులందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా మా మీద ఇంత సహనం చూపించి ఇంత సమయం మాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి యాత్రని విజయవంతం చేయవలసిందిగా మీ అందరి తరఫున మేము కోరుకుంటున్నాం. మధురాను రుచులకి, మరచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFC తగరపు వలస. కొంగొత్త రుచులతో, నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం. ఇండియన్, చైనీస్, తండూరి, పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఎన్నో రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్, జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నన పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు, మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు, స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది. మా అభిమాన కస్టమర్ దేవుళ్లకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది. మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు, ఆదిమూలం సత్యనారాయణ. 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మణికంఠ ఫుడ్ కోర్ట్, శ్రీ మణికంఠ కూల్ పాయింట్, తగరపు వలస మరియు పైడి భీమవరం.